చెప్పండి పిచ్చే చదివి అధ్యక్ష మేము మాట్లాడక తలకే రాంబాబు గారు గుంతేసుకొని అరుస్తూ మంత్రి గారు స్థాయి మీరు మీ దబాయింపుల తోటి మమ్మల్ని ప్రజలు ఏమార్చలేరు మీ అరుపులు కేటగర్ మమ్మల్ని ఏమార్చలేరు మమ్మల్ని మాట్లాడనీయండి వినండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కోస్తా ప్రాంతం రాయలసీమ ఉత్తరాంధ్ర అందరూ ఉన్నారు అందరు సమస్య వినండి సార్ అవాస్తవం వాస్తవం 2018 పోలవరాన్ని సందర్శించినప్పుడు ఇదే ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఈనాటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులవుతున్న వారే నిజమైన చాగదండ్లు ఆయన చెప్పారు ప్రాజెక్టులో రాష్ట్ర సస్యశ్యామలం ఎందుకు తరతరాలుగా తాము నమ్ముకున్న భూమిని కోల్పోతున్న వారి త్యాగానికి ఎంత ఇచ్చినా తక్కువేనని చెప్పారు 10 లక్షలు ఇస్తామన్నారు వాళ్ళ తండ్రి గారు ఇచ్చింది చాలా తక్కువ అన్నారు ఇవాళ మంత్రి గారు చెబుతున్నారు నేను అడుగుతా ఉన్నా 18 నాటికి 2013 యాక్ట్ రాలేదా 2013 యాక్ట్ వచ్చిందని మీ ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి తెలియదా తెలియక 10 లక్షలు ఇస్తానన్నారా ఇవాళ కేంద్రం ఇస్తే షరతులు వర్తిస్తాయి మంత్రి గారు చెబుతున్నారు షరతులు వర్తిస్తాయి 10 లక్షల్లో కేంద్రం ఇస్తే కేంద్రం పక్క కోత పెడితే మాట్లాడే దిక్కు లేదు ఇవాళ ప్రాజెక్ట్ ఏదైతే 55,000 కోట్లకి ముందుగా అనుమతి తెచ్చుకుంటే అది తెచ్చుకోవడం చేతగాట్ల ఏదైతే జాతీయ ప్రాజెక్ట్ మేము ఆర్ఆర్ ప్యాకేజ్ తో సహా ఇవ్వాలి ఇవాళ గుజరాత్ లోని నర్మదా సరోవర్ ప్రాజెక్టు కానీ కేంద్ర ప్రాజెక్టులకి సార్ మీరు మా రిస్క్ రావా సార్ మధుసూదన్ రెడ్డి మీరు మా రిస్క్ రావా సార్ మధుసూదన్ మీరు మా రిస్క్ రావా సార్ మధుసూదన్ రెడ్డి గారు సార్ మీరు మాట్లాడండి మేము అడుగుతున్నాం ఇవాళ ఏదైతే ప్రాజెక్ట్ ప్రశ్నార్థకం అవుతోంది ఇవాళ 45.7 మీటర్లు కట్టాల్సిన ప్రాజెక్టుని 45.72 మీటర్లు దానికి ఎస్టిమేట్ చేసి కేంద్రం నుంచి ఒప్పించుకుంది 55,000 కోట్లు కానీ ఫైనాన్స్ లో ఆపారు అది తేవాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది నేను అడుగుతున్నా దాన్ని 41.15 మీటర్లకు తగ్గిస్తా ఉన్నారు అంటే 300 చిల్లరకి రావాల్సిన 322 టీఎంసీలకు గాను 91 టీఎంసీలకు తగ్గిస్తా ఉన్నారు ఇది మన రాష్ట్ర ప్రజలకు సరిపోతుందా నీటి మళ్లింపుకు సరిపోతుందా వినండి సార్ వినండి సార్ మంత్రి గారు వినండి సార్ మధ్యలో అధ్యక్ష ఇక్కడ నేను చెప్పదలుచుకుంటే అన్ని వక్ర భాష్యాలు సత్య దూరమైన విషయాలు వారు మాట్లాడుతున్నారు అధ్యక్ష దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత నేను ఇరిగేషన్ మంత్రిగా నాకుంది ఒక విషయం ఏంటంటే అధ్యక్ష వారు గౌరవ బుచ్చయ్య చౌదరి గారు చాలా అనుభవజ్ఞులు చాలా సార్లు శాసనసభకు వచ్చారు గతంలో మంత్రిగా కూడా చేసినట్టు నాకు గుర్తు వారు ఏమంటారు 45.15 నుంచి 41.15 నుంచి 45.72 లెవెల్కి ఉండవలసిందని తగ్గిస్తున్నారనేటువంటి మాట మాట్లాడారు ఇది సత్య దూరమైనటువంటి అంశం ఇదే శాసనసభలో ప్లీజ్ మీరు భూముల నష్టపరిహారం గురించి అడిగారు అవును సార్ ఇది టెక్నికాలిటీస్ మీద సబ్జెక్ట్ కాదు కాదు సార్ వారు ఆ మాట మాట్లాడేది రికార్డ్ లో ఉంది అది రికార్డ్స్ లో ఉంది అధ్యక్ష దాన్ని నేను చెప్పాలి నేను ఒక మాట చెప్పి కంక్లూడ్ చేస్తాను అధ్యక్ష ఇదే శాసనసభలో అధ్యక్ష ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిమిషం అండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే శాసనసభలో అధ్యక్ష 41.15 వరకే మేము స్టిక్ ఆన్ అయి ఉంటున్నామని కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఇచ్చిందని ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారు మీరు చెప్పమని సవాలు చేస్తే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు సమాధానం లేదండి ఇవాళ నేను మనవి చేస్తున్న అధ్యక్ష ఇవాళ ఇవన్నీ ఎత్తుతున్నారు కదా ఈ ప్రశ్నల నుంచి నేను మాజీ ముఖ్యమంత్రి గారి గురించి కూడా చెప్పాను నేను అయ్యా నువ్వు పోలవరం గురించి మాట్లాడుతున్నావు కదా రా శాసనసభకి శాసనసభకు వచ్చి ఒక్కరోజు పోలవరం గురించి మాట్లాడి వెళ్ళమని చెప్పాను అధ్యక్ష నేను ముర్ముకి ఓటు వేయడానికి అయితే వస్తాను కానీ పోలవరానికి మాత్రం మాట్లాడటానికి మాత్రం రాని బెదిరిస్తూ కూర్చున్నారు అధ్యక్ష ఇవాళ మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇలాంటి మాటలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష 41.15 కాదు 45.72 వరకు కూడా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది 2 దశలుగా ఇది వాస్తవం తప్పుదో పట్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ దుష్ట చతుష్టయం అంతా కూడా ఇది వాస్తవం కాదని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను వాసభ్యులకు కూడా చెప్తాను నేను ఏంటంటే అధ్యక్ష నేను కోరుకునేది ఒకటే వారు మాట్లాడవలసింది ఏ ప్రశ్న వేశారో అంతవరకు మాట్లాడమనండి
అది డీవియేట్ అయితే నేను సమాధానం చెప్పవలసిన బాధ్యత నాకుంది. రాంగ్ ఇన్ఫర్మేషన్ సభలో చెప్పి ప్రజలకు చేరవేయడం కరెక్ట్ కాదు. వారు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్తే దానికి ప్రతి క్షణం లేచి సమాధానం చెప్తాను. అది నా రైట్ అధ్యక్ష, ఇది గుర్తుపెట్టుకోమని మీ తమ ద్వారా మనవి చేసుకుంటున్నాను. అచ్చే చౌదరి గారు మీరు ఆగండి. నాయన అధ్యక్ష మినిస్టర్ గారు ప్లీజ్. అచ్చే చౌదరి గారు మీరు ఏదైతే కాంపెన్సేషన్ ఆఫ్ ల్యాండ్స్ ఇన్ పోలవరం దాని మీద మీరు ప్రశ్న వేశారో దాన్ని కన్ఫైడ్ అవ్వండి. మీరు టెక్నికాలిటీస్లోకి వెళ్తే కమ్ విత్ అందర్ క్వశ్చన్ ఫార్మ్, మీరు ఇంకో ఫారంలో రండి. ఒక్క నిమిషం అధ్యక్ష. ఇందాక ఫస్ట్ క్వశ్చన్ 38 నిమిషాలు మీరు తీసుకున్నారు. సభ్యులు ఉపన్యాసాలు చెప్పారు, ప్రశ్నకు ఆన్సర్ కాదు, ఆన్సర్ ప్రశ్న కాదు, ఉపన్యాసాలు చెప్పారు. అప్పుడు లేని టెక్నాలజీస్ ఇప్పుడు వస్తున్నాయా? పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులు అంటే దాదాపుగా 45.72 మీటర్లకి ఎంతమంది మునుగుతూ ముప్పుకు గురవుతున్నారు? దీనికి నష్టపరిహారం ఎలా ఇవ్వాలి? 2013 ముందు నిర్ణయించిన ధరకి ముఖ్యమంత్రిగా నేను చెబుతున్నాను వాళ్ళు కాదంటున్నారు. నేను తెస్తాను, మీరు ఇక్కడ ప్రదర్శించండి. ముఖ్యమంత్రి గారు పోలవరం గురించి ఎన్నికల ముందు ఏం చెప్పారో మేము తెచ్చి చూపిస్తాం. వేసే దన్ను ధైర్యం ఉంటే వేసి చూపించండి, నేను చూపిస్తాను. మీరు రెడీయా? దానికి రెడీయేనా? ముఖ్యమంత్రి గారు 10 లక్షలు ఇస్తానన్నమాట, అవునో కాదో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రదర్శించి చూపిస్తాం. అధ్యక్ష ఇవాళ 41.5 మీటర్లకి అధ్యక్ష నేను ఐఎమ్ కమింగ్ టు ద మినిస్టర్ గారు దబాయిస్తే అవదయ్యా. వాస్తవాలు ఉన్నాయి, ఇక్కడ వాస్తవాలు ఉన్నాయి. మీకు చేతనైతే మీరు వారు వారు వెళ్తున్నారు కదా ఢిల్లీ, అదేదో సాధించుకురండి. మీరు క్వశ్చన్ సార్, మా గొంతు నచ్చింది ఎలాగ సార్? మీకు దేనికి ఇచ్చారు అవకాశం మాట్లాడడానికి? మాట్లాడండి. మంత్రి గారు చెప్తున్నారు కదా, ఆయన కేకలేస్తున్నాడు, రంకెలేస్తున్నాడు, భయపడిపోతున్నాం. సార్ 41.5 మీటర్లకి 20,940 కుటుంబాలు తరలించాలి సార్, 21కి. కానీ ఇప్పటి వరకు 11,556 కుటుంబాలు మాత్రమే తరలించారు. ఇంకా 8,670 కుటుంబాలు ముంపులో ఉన్నాయి. వాళ్ళని తొలగించడంలో, వాళ్ళకి రిహాబిలేట్ చేయడంలో, ఇళ్లు కట్టడంలో 45.72 అయితే 1,06,000 ఎకరాలు పైచిల్కి కావాలి. దాంట్లో మీరు 11,556 పోతే 94,400 మంది రిహాబిలేట్ చేయాలి. మేము అడుగుతున్నది ఇప్పటిదాకా ఎంతమందికి ఇచ్చారంటే ఎందుకు ఆన్సర్ చెప్పలేదు? ఎందుకు భయపడిపోతున్నారు లిస్టులు ఇవ్వడానికి? ఇవాళ ప్రాజెక్టు ముంపుతో పాటే ప్రాజెక్టు దాని మీద ఆధారపడింది. డయాఫ్రామ్ వాల్స్ అది ఎందుకు పోయింది తెలియాలంటే ఇంక 2 ఏళ్ళు పెట్టి తెల్చలేకపోతున్నారు. పోనీ ఎగువ కాపాడడం, తువ కాపాడడం ఎందుకు నిర్మాణం పూర్తిగా సమాధానం లేదు. రాక్ఫిల్ ఎత్కం రాక్ఫిల్ డ్యామ్ సంగతి చెప్పడం లేదు. మరి 41.5 కూడా ఎందుకని సమాధానం చెప్పలేకపోతున్నాం? రామారెడ్డి గారు, రామారెడ్డి గారు వారు మాట్లాడే మాటలు ఏంటి? రాక్ఫిల్ డ్యామ్ గురించి అధ్యక్ష నేను అంటున్నా, రాక్ఫిల్ డ్యామ్ గురించి, కాఫర్ డ్యామ్ గురించి, లేదా డయాఫ్రమ్ వాల్ గురించి మీరు మాట్లాడతారా? కమాన్ రండి, నేను సమాధానం చెప్తాను. ఏ మీ మీ చంద్రబాబును రమ్మనండి, మీ గౌరవ సభ్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పారిపోయారే వాడిని రమ్మనండి. ఈ పోలవరం ప్రాజెక్టు ఇవాళ పని జరగకోకుండా ఆగిపోయింది అధ్యక్ష. డయాఫ్రమ్ వాల్ వేశారు అధ్యక్ష, రాక్ ఇనండి, డయాఫ్రమ్ వాల్ వేశారు అధ్యక్ష, కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను మనవి చేస్తున్నాను, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అంటే రాక్ ఫిల్ డ్యామ్ యొక్క పునాది. ఆ పునాది నిర్మాణం చెయ్యాలి అంటే ముందు కాఫర్ డ్యాములు కంప్లీట్ చేసుకోవాలి అధ్యక్ష. ఇది కామన్ సెన్స్, సైన్స్. కానీ అధ్యక్ష వీరు చేసినటువంటి గొప్ప పని ఏంటో తెలుసా అధ్యక్ష? మొత్తం బావర్ కంపెనీ వారి చేత డయాఫ్రమ్ వాల్ వేయించారు అధ్యక్ష. ఆ తర్వాత కాఫర్ డ్యాములు బిగిన్ చేశారు అధ్యక్ష. మధ్యలో కాఫర్ డ్యాములు ఆపేశారు అధ్యక్ష, వరద వచ్చింది అధ్యక్ష. కాఫర్ డ్యాములు గుండా వాటి ఆపేసిన గ్యాప్లు గుండా గ్యాప్ 1 గ్యాప్ 2 కింద వెళ్ళి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అధ్యక్ష. ఇది చరిత్రాత్మకమైన తప్పిదం కాదా అవునా చెప్పమని నేను అడిగితే సమాధానం లేదు అధ్యక్ష. వారి పత్రికల్లో రాస్తారు, దీని గురించి రాయమంటే లేదు అధ్యక్ష. నేను 3 ప్రశ్నలు అడిగాను అధ్యక్ష, ఇప్పుడు సవాలు చేసి అడుగుతా ఉన్నా ఈ శాసనసభ ముఖంగా. చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీని కానీ సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అసలు నాకు తెలియక అధ్యక్ష అడుగుతాను,
డయాఫ్రమ్ వాల్ కట్టేటప్పుడు కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకోకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎలా చేశారో దీనికి సమాధానం చెప్పండి అని అడుగుతా ఉన్నా. అంతే కాదు, కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది. కేంద్ర ప్రభుత్వం వారు విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం వారు మేము చేస్తా ఉన్నారు అన్నీ కూడా. కాఫర్ డ్యాముల నిర్మాణం కానీ, స్పిల్వే నిర్మాణం కానీ, ఎడమకాలు కానీ, కుడికాలు కానీ, నిర్వాసితులకు అయ్యే డబ్బులు కానీ ఎవరి పై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి పూర్తి చేస్తామని చెప్పారు అధ్యక్ష. అలాంటి ప్రాజెక్టుని మీరు ఎందుకు తీసుకున్నారు అధ్యక్ష? దీనికోసం తీసుకున్నారు అధ్యక్ష? అంటే అధ్యక్ష దీనికి సమాధానం ఇంతవరకు లేదు అధ్యక్ష. మరొక మాట చెప్తాను అధ్యక్ష, ఇది తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో తెలుసా అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం అయితే తొందరగా పూర్తి చేయదు, ఇది మన రాష్ట్రానికి చెందినటువంటి ప్రభుత్వం, మన రాష్ట్రానికి చెందినటువంటి ప్రాజెక్టు, మనం దగ్గర నుండి చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పి అక్కడ ఒక ఇరిగేషన్ మంత్రి గారిని పెట్టారు అధ్యక్ష, మొదలెట్టారు అధ్యక్ష. ఇరిగేషన్ మంత్రి గారు అధ్యక్ష ఇక్కడే ఈ శాసనసభలో నేను లేను, ఇలా పెట్టాడు. 2018కి పూర్తి చేసి కుడికాలకి ఎడమకాలకి నీళ్ళు ఇస్తాం, రాసుకో సాక్షి పత్రికలో రాసుకో అన్నాడు అధ్యక్ష. అయ్యా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు తీసుకున్నారో సెలవు లేదు అధ్యక్ష? 2018కి పూర్తి చేస్తామని సవాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2018కి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? సమాధానం చెప్పండి అధ్యక్ష. దానికి సమాధానం లేదు అధ్యక్ష. అంత ఏటీఎం లాగా వాడుకున్నారు అధ్యక్ష. నవయుగ కంపెనీకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు. డిపిటి దోచుకో పంచుకో తినుకో. ఎక్కడదండి నవయుగ? ఎక్కడ వచ్చిందండి నవయుగ? నవయుగ ఎవరండి? రామోజీరావు గారి బంధువుల కంపెనీ. బంధువు అంటే ఎవరు అధ్యక్ష తెలుసా అధ్యక్ష? మీ ద్వారా చెప్తున్నా, రామోజీరావు గారికి సుమన్ అనే ఒక కుమారుడు ఉన్నాడు అధ్యక్ష, పాపం ఆయన చనిపోయాడు. ఆయన కూతురికి విశ్వేశ్వరరావు గారి కూతురు బిడ్డనిచ్చి వివాహం చేస్తే వారి బంధుత్వం అధ్యక్ష. ఈ బంధుత్వంలో రామోజీరావు గారికి దోచిపడదాం అనేటువంటి కార్యక్రమం చేసేటటువంటి మీరు ఎత్తారు కాబట్టి చెబుతున్నా. కాఫర్ డ్యాముల గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. నేను సవినయంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష, ఈ శాసనసభలో ఈ రోజున ఈ కాఫర్ డ్యాముల నిర్మాణం కాకోకుండా అధ్యక్ష డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయటం వలన డయాఫ్రమ్ వాల్ 400 కోట్లు అధ్యక్ష. ఆ 400 కోట్లు పోయినట్టు అధ్యక్ష. ఆ తర్వాత అక్కడ పెద్ద కవర్స్ ఏర్పడ్డాయి అధ్యక్ష, అవి పూడ్చడానికి సుమారుగా 2000 కోట్ల రూపాయలు అవుతాయని అంచనా వేస్తున్నారు అధ్యక్ష. అంటే 3000 కోట్ల రూపాయలు అదనంగా ఈ ప్రాజెక్ట్ కి భారం పడే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారంటే అధ్యక్ష ఇది జాతి క్షమించదగిందేనా అధ్యక్ష? నేను ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు ఓపుగా వినండి, ఒక్క విషయాన్ని చెప్తున్నాను అధ్యక్ష. ఈ దేశంలో వ్యవస్థలు ఉన్నాయి అధ్యక్ష. ఈ వ్యవస్థలు మేనేజ్ చేయబడుతున్నాయి దురదృష్టవశాత్తు. భారతదేశంలో మేనేజ్ చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. ఇలాంటి వ్యవస్థలు మేనేజ్ చేయబడినటువంటి దేశం కాబట్టి సరిపోతుంది కానీ అధ్యక్ష నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఏదో చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా నేను వ్యతిరేకనని కాదు అధ్యక్ష. పోలవరానికి చేసినటువంటి అన్యాయం వలన, పోలవరానికి చేసినటువంటి పాపం వలన ఇదే ఇంకొక దేశంలో స్ట్రిక్ట్ గా ఉండే దేశంలో అయితే చంద్రబాబు నాయుడు గారిని ఊరేస్తారు అధ్యక్ష. నేను మనవి చేస్తున్నా, నేను ఇంకొక సమాధానం చెప్తాను అధ్యక్ష. పోలవరంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం ఇవాళతో పోదు అధ్యక్ష, తరతరాలు చంద్రబాబు నాయుడు గారి వెంటబడుతుంది అధ్యక్ష. పోలవరం ఏటీఎం గా భావించి బంధువులకు దోచిపెట్టాలనేటువంటి దురుద్దేశంతో పోలవరాన్ని వాడుకున్నారు తప్ప పోలవరాన్ని చిత్తశుద్ధిగా పూర్తి చేయాలనేటువంటి భావనే లేనటువంటి ప్రభుత్వం అది ఆ రోజున పనిచేసింది అధ్యక్ష. ఇది చాలా దురదృష్టకరం. ఇంకా అడిగితే ఇంకా చెప్తాను, ఉన్న విషయాలను ఉన్నట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాము తప్ప దాచుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఇది మీరు కావాలని చెప్పేసి గుచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రశ్న ఏదైతే ఉందో దాని వరకు పరిమితం లేకోకుండా ఏదేదో చెప్పుకుంటూ పోతున్నప్పుడు మేము ఏదేదో చెప్తాం, తప్పదు మరి. కూర్చోండి మిత్రులు.